ఏదైతే ఇటీవల మన జిల్లాలోనే ఒక మూడు దురదృష్టకర సంఘటనలు జరిగాయి. ఒకటి, విశాఖ వాసులు రాజమండ్రి బ్యారేజ్ మీద నుంచి పడిపోయి ఒక కుటుంబం అంతా కూడా చనిపోవడం, అందులో ఒకే ఒక పాప మిగలడం, అదొకటైతే. రెండోది, పెళ్లిగ్గని వెళ్తూ రంపచోడవరం నియోజకవర్గం మరి సూరంపాలెం గ్రామానికి చెందినటువంటి గిరిజనులు ఒక వ్యాన్లో సుమారు 100 మంది భయపడి శతగాత్రలు అవడం, అందులో 9 మందికి చనిపోవడం జరిగింది. ఇక మూడోది, ఇటీవలే వచ్చినటువంటి ఏదైతే వాయు అల్పపీడనం వచ్చిందో సముద్రంలో, ఫస్ట్ డే మనం మత్స్యకారులకి హాలిడే అయిన తర్వాత మొట్టమొదటి వేటకి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇక్కడ మత్స్యకారులు కూడా చాలామంది చనిపోవడం, 9 మందికి వరకు పగడాలపేట పరిసరాల కాకినాడకి సంబంధించి 9 మందికి చనిపోవడం. అదే రకంగా తున్ నియోజకవర్గం పెరుమాళ్ళపురంలో కొద్దిమంది అప్స్ క్యాండిడేట్ ఇంకా తెలియకపోవడం, మ్యాన్ మిస్సింగ్ ఇదిలో ఉండడం, ఒక మనిషి చనిపోవడం, ఇవన్నీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు మన జిల్లాలోనే జరగడం. వీళ్ళందరినీ కూడా కనీసం ఒక మనోధైర్యం ఇవ్వాలి, అది ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2వ తారీఖున రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్లో వచ్చి మొట్టమొదట ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రంచోడవరం నియోజకవర్గంలో వ్యాన్ యాక్సిడెంట్ అయినటువంటి చనిపోయినటువంటి వారిని, క్షతగాత్రులైనటువంటి వారిని కూడా సూరంపాలెంలో పరామర్శించడం జరుగుతుంది. ఆ పరామర్శ అయిన తర్వాత కాకినాడ వచ్చి డైరెక్ట్గా కాకినాడలో పగడాలపేటలో చనిపోయినటువంటి మత్స్యకార కుటుంబాలని, ఆ బాధితుల్ని, ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని పరామర్శించి, అక్కడి నుంచి కాకినాడలోనే పరామర్శించిన తర్వాత నైట్ హాల్ట్ ఉండడం జరుగుతుంది. ఈ నైట్ హాల్ట్ అయిన తర్వాత మార్నింగ్ ఉదయం 8 గంటలకు బయలుదేరి తున్ నియోజకవర్గంలో పెరుమాళ్ళపురంలో జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితి, సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి మత్స్యకారుల్ని, ఆ మిస్ అయినటువంటి కుటుంబాలని, వాళ్ళని కూడా పరామర్శించడం. అక్కడి నుంచి 3వది మన జిల్లాలో జరిగి వైజాగ్ వాసులైనటువంటి అచ్యుతాపురానికి చెందినటువంటి ఆ కుటుంబాలను కూడా, ఒకే కుటుంబం అది, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరుగుతుంది. జరిగి అక్కడి నుంచి 6:30 ఫ్లైట్ ఏదైతే వైజాగ్ నుంచి ఉందో దానికి హైదరాబాద్ వెళ్ళింది. ఈ ప్రోగ్రాం 2 రోజులు కూడా, మరి ఈ ప్రోగ్రాంకి ఈ బాధితులను పరామర్శించడానికి వచ్చేటటువంటి ప్రోగ్రాన్ని నాయకుడితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఈ జిల్లా నాయకత్వం అంతా సమైక్యంగా ముందుకు తీసుకెళ్ళి మనందరం సంఘటితంగా ఆ బాధిత కుటుంబాలకి ఒక సానుభూతిని తెలియజేయడం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం చేయడం ఒకటి. 2, మొన్నటినే చెప్పాం ఈ ఎక్స్గ్రెషియాలు ఈ విషయాల్లో ఉన్నటువంటి విషయం, అది మళ్ళీ మా నాయకుడు రేపు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అన్న దాని మీద ప్రికాషన్స్ ముందస్తుగా ఏం చర్యలు తీసుకోవాలి, ఇటువంటి పరిస్థితులకి మరి అన్న దాని మీద అవన్నీ కూడా క్షుణ్ణంగా నాయకుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని మరి మిమ్మల్ని కూడా వచ్చి మీరందరూ కూడా మీడియా సోదరులు, పత్రికా సోదరులు, దీనికి మనందరం సమైక్యంగా వాళ్ళ ఆ కుటుంబాలకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ
జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దలను అందరినీ కూడా